ఇక మనం రిమూవర్ తో నెయిల్ పాలిష్ తుడిచిన తర్వాత గోళ్ళకు క్యూటికల్ క్రీమ్ అప్లై చేస్తే పొడిబారకుండా ఉంటాయి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. జయ ఫ్రమ్ సిజే కన్సల్టెంట్స్. వీఆర్ ఏ స్ట్రాటజీ కన్సల్టింగ్ కంపెనీ. మోర్ వీ వర్క్ విత్ ద ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్. వీఆర్ ఇన్ టు business expansion, business growth. We help medium companies, startups, and especially family businesses. All these people, we help them in expansion, growth, and then taking their business to another level, sales restructuring, and then employee reorganizing, and then employee relations, and HR advisory, training and development. Ante oka maatla cheppalante mottamu 360 degrees oka business ki sambandhinchina anni vishayalla mem vallaki help chestamu. Marketing daggar nunchi, branding daggar nunchi, strategy consulting emi lekapothe kanaka training and development, HR, ma staff ma maata vinatledu. వాళ్ళకి సరిగా చేయించాలి, వాళ్ళతోటి వర్క్ బాగా చేయించాలి, లేదంటే ఎంప్లాయీకి ఎంప్లాయర్కి మధ్యలో ఏమైనా గ్యాప్స్ ఉంటే వాటిని ఫుల్ఫిల్ చేయటము, ఇలాంటివన్నీ మేము వర్క్ చేస్తాము. వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ స్ట్రాటజీ కన్సల్టింగ్. ఇంకా ఆన్లైన్ ప్రమోషన్, సోషల్ మీడియా బిజినెస్ కూడా చేస్తాము. సోషల్ మీడియాలో వీ కమప్ విత్ అ వెరీ ఇన్నోవేటివ్ ఐడియాస్ అండ్ దెన్ కాన్సెప్ట్స్. వీ గోట్ ఎ వెరీ డైనమిక్ టీమ్ హు ఆర్ యంగ్ అండ్ దెన్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ కమిటెడ్ టీమ్ వీ హ్యావ్ గాట్. ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను హెచ్ఆర్గా వర్క్ చేసేదాన్ని. అరౌండ్ 20 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. అన్ని ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తాము. చాలా ఏళ్ళు వర్క్ చేస్తాను. 20 ఇయర్స్ తర్వాత 40 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత నాకు అనిపించింది, ఉమెన్కి 40 ఇయర్స్ తర్వాత చాలామంది అంటారు జాబ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి. అంటే ఎస్పెషల్లీ ఇండియాలో కొంచెం అంటే అంతగా కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఇవ్వని వాళ్ళు ఉంటారు. నేను అనుకున్నాను 40 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకా కెరియర్ ఇలాగే ఉద్యోగం చేస్తూ ఉండే కంటే మనం ఏదైనా ఓన్గా స్టార్ట్ చేస్తే మనకున్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా వేరే వాళ్ళకి యాడ్ అవుతుంది. ఫర్ ఎ ఉమెన్ 40 ఇయర్స్ ఏజ్ ఇస్ లైక్ యూనో ఇట్స్ అ ఛాలెంజింగ్. ఐ డోంట్ సే వీ షుడ్ ఐ మీన్ యూనో వీ ఏజ్ ఫర్ ద గ్రేస్ అండ్ దెన్ గ్రేస్ఫుల్లీ వీ ఏజ్. ఐ బిలీవ్ ఇట్. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మనము ఒక ఎంటర్ప్రీనర్గా అయితే కనుక చాలా ఐ మీన్ ఇట్ విల్ యాడ్ లాట్ ఆఫ్ వాల్యూ టు ది ఎనీ పర్సన్ ఆర్ ఎనీ క్లయింట్. చాలా ఛాలెంజెస్ ఎన్కౌంటర్ చేసాము ఎర్లీ డేస్లో. చాలా కష్టం ఒక ఉమెన్గా అండి. నేను ఒక్కదాన్ని స్టార్ట్ చేశాను. అప్పుడు నేనే క్లయింట్తో మాట్లాడి నేనే ఇది చేసి మీకు టీమ్ లేదా, మీరు ఫ్రీలాన్సర్ ఇలా ఇలా అని చెప్పారు. కానీ కొంతమంది ఎన్కరేజ్ చేశారు, మోటివేట్ చేశారు. దర్ ఇస్ అ క్లయింట్ ఫ్రమ్ ఢిల్లీ హూ సపోర్టెడ్ మీ సో మచ్. నేనేంటో తెలియకుండా నాకు వర్క్ ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ హైదరాబాద్లో కూడా ఒక క్లయింట్ ఉన్నారు. నేను హైదరాబాద్లో వర్క్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నేను ట్రస్ట్ చేసి వర్క్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ఇలా వర్క్ స్టార్ట్ చేస్తే ఒకళ్ళ తర్వాత కంటిన్యూస్గా ఎక్స్పాండ్ చేస్తూ వెళ్ళాము. ఐ కమ్ ఫ్రమ్ ఏ వెరీ కన్జర్వేటివ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఎలా అంటే యాక్చువల్లీ కాలేజ్ ఇల్లు, ఆఫీస్ ఇల్లు అందరికీ తప్పించేసి అసలు హైదరాబాద్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళడానికి కూడా నాకు అసలు లొకేషన్స్ అంతా కూడా అసలు సరిగా తెలియదు. ఐ వాజ్ లైక్ ఐమ్ నాట్ వెరీ గుడ్ ఎట్ టోపోగ్రఫీ. అట్లాంటిది నేను మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో చాలా ప్లేసెస్లో ఒంటరిగా వెళ్ళి ఎలా తిరిగాను అనేది ఆలోచించినప్పుడు సమ్టైమ్స్ ఇట్ ఈస్ లైక్ వెరీ ఛాలెంజింగ్. అండ్ నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పటికి కూడా ఎవరైనా లొకేషన్ పంపించినా కానీ అది పట్టుకొని వెళ్ళడం నాకు సరిగ్గా తెలియదు. అట్లాంటిది లైక్ యూనో నేర్చుకున్నాను వెళ్ళడం అంతా. కానీ మై ఫ్యామిలీ సపోర్టెడ్ మీ సో మచ్ టు బీ ఇండిపెండెంట్ అండ్ ఎవ్రీథింగ్. ఐ రియలీ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వెల్ విషర్స్ హు సపోర్టెడ్ మీ టు డూ దిస్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ మై ఫ్యామిలీ అండ్ దెన్ గుడ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ దిస్ పీపుల్ హ్యావ్ హెల్ప్ మీ అవుట్. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, కన్జర్వేటివ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. యా ఎస్పెషల్ అనదర్ వర్డ్ దట్ యూనో ఐఎమ్ ఫ్రమ్ ఎ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అండ్ పీపుల్ థింక్ దట్ ఐఎమ్ ఫ్రమ్ తెలుగు మీడియం. ఐ కెనాట్ డూ ఎనీథింగ్, ఐ కెనాట్ రీడ్, ఐ కెనాట్ స్పీక్, ఐ కాంట్ రైట్ ప్రాపర్లీ. టుడే ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ రైట్ వెరీ గుడ్ కంటెంట్, ఐ రైట్ గుడ్ కంటెంట్. ఐ హ్యావ్ రిటర్న్ మెనీ ప్రెస్ రిలీజెస్ ఆల్సో అండ్ దెన్ కమ్యూనికేషన్ వైజ్ ఆల్సో.
ఫ్యాషన్ అండ్ లైఫ్స్టైల్లోనే నేను ఎక్కువ వర్క్ చేస్తున్నాను. ఫ్యాషన్ అండ్ లైఫ్స్టైల్ ఎక్కువ మంది వర్క్ చేసినప్పుడు 40 ఇయర్స్ ఏజ్లో బిజినెస్ చేయటం ఏంటి అనేసి కొంతమంది నెగటివ్గా అన్నారు. ఇంకొంతమంది వచ్చి ఈ ఫ్యాషన్ అండ్ లైఫ్స్టైల్ ఇండస్ట్రీలో వర్క్ చేయాలంటే బ్యూటిఫుల్గా ఉండాలి, చాలా ప్రెట్టీగా ఉండాలి, నేనేమో ఐమ్ లైక్ స్లైట్లీ ప్లంప్, సో ఇలా అనుకున్నారు. కానీ నాకేమనిపించిందంటే పర్సనాలిటీ డజంట్ మ్యాటర్ అండ్ ఆల్ ద ఆల్ మ్యాటర్స్ ఈజ్ ఏ కాన్ఫిడెన్స్. సో మన లుక్స్ అనేది ఇంపార్టెంట్, మేబీ ప్లెజెంటబిలిటీస్ ఇంపార్టెంట్, కానీ దానికంటే స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ డెఫినెట్లీ పేస్. వీ వర్క్డ్ విత్ వెరీ రెప్యూటెడ్ బ్రాండ్స్ ఇన్ హైదరాబాద్, లాంచ్ ప్రమోషన్స్ టేకింగ్ దట్ క్లయింట్ టు అనదర్ లెవెల్. వీ కేమప్ విత్ లాడ్ ఆఫ్ సిఆర్ఎం యాక్టివిటీస్, వెరీ ఇన్నోవేటివ్ ఐడియాస్ అండ్ వీ క్రియేటెడ్ మోర్ దెన్ 5,000-10,000 క్లయింట్స్ ఫర్ సమ్ జ్యువెలరీ క్లయింట్స్. వీ వర్క్డ్ వెరీ గుడ్ ఫర్ దెమ్. మేము స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను ఒక ఫ్రీలాన్సర్గా స్టార్ట్ చేశాను. తర్వాత టీమ్ని వన్ స్టెప్ బై స్టెప్ టీమ్ ఫామ్ చేశాము. ఇప్పుడు అరౌండ్ 10-12 పీపుల్ ఆర్ వర్కింగ్ విత్ అస్ యాక్చువల్లీ. అండ్ డిజైనర్స్ ఉన్నారు అండ్ హెచ్ఆర్స్ ఉన్నారు అండ్ దెన్ వీ హావ్ గాట్ మార్కెటింగ్ టీమ్. వీ స్టార్టెడ్ వర్కింగ్ విత్ నేను ఇంకా మొత్తం ఇంకొక 300 మెంబర్స్ వరకు టీమ్ ఇంక్రీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. అండ్ పాన్ ఇండియా లెవెల్లో వర్క్ చేయాలనుకుంటున్నాము. ఒంటరిగా స్టార్ట్ చేసినప్పుడు నేను అసలు భయపడలేదు, ఇది గ్రో అవుతుంది నాకు అది ఎలా అయినా ఒకటే అనుకునే, నాకు ఆప్షన్ లేదు, సక్సెస్ఫుల్ కావాలి, ఎలా అయినా సరే దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి, ఇంకా టీం పెంచాలి, ఇంకా ఎక్కువ క్లయింట్స్కి వర్క్ చేయాలి అనుకున్నాను. ఇప్పుడైతే ఇంకా అసలు ఆగే ప్రసక్తి లేదు, కనీసం ఒక 300 ఎంప్లాయీస్ వరకు టీమ్ మొత్తం తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను. అంటే అన్ని అంతమంది క్లయింట్స్కి వర్క్ చేయాలని, డిఫరెంట్ ఇండస్ట్రీస్కి వర్క్ చేయాలని అనుకుంటున్నాము. ఇప్పుడు చాలామంది ఉమెన్ బిజినెస్లోకి వస్తున్నారు, స్టార్టప్స్లో ఉన్నారు, వాళ్ళందరికీ అదే చెప్తున్నాను, ముందుకెళ్ళట్లేదు, చుట్టూ అంతా కష్టంగా ఉంది, నన్ను ఎవరు లాగేస్తున్నారు, లేకపోతే నేను బాగాలేను, నేను అందంగా లేను, నేను ప్రమోట్ చేసుకోవట్లేదు, లేదా అంటే ఎలా అయినా సరే నాకు ఆప్షన్ లేదు, సక్సెస్ఫుల్ కావాలి, మనకి ఆప్షన్ లేదు, ఎలా అయినా ముందుకెళ్ళిపోవాలి, ఇది కాకపోతే ఇంకో ఐడియా, ఇది కాకపోతే ఇంకో ప్లాన్, ఇలా కాకపోతే ఇంకో విధంగా. అంతేకాని ఏదైతే స్టార్ట్ చేస్తారో దాన్ని వదిలిపెట్టకండి, గట్టి పట్టుకొని దానిపైన బాగా హార్డ్ వర్క్ చేసి దాన్ని ముందు తీసుకెళ్తే మీరు తప్పకుండా సక్సెస్ఫుల్ కాగలుగుతారు. చూసారుగా సక్సెస్ స్టోరీ. ఇక నెయిల్ పాలిష్ తొలగించిన తర్వాత గోల్డ్లను కనీసం ఒకరోజు రంగు వేయకుండా వదిలేయాలి. అలా చేయటం వల్ల గోల్డ్లు త్వరగా పాడవకుండా ఉంటాయి. మరి ఇదండి ఇవాళ నవ్య కార్యక్రమం. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/Vanitha TV ఛానల్లో చూడండి.